17వ తేదీ రోజు రాత్రి మన రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ జరగడం జరిగింది. ఆ ఈవెంట్లో ఈ పల్లవి ప్రశాంత్ విజేతగా ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా మనకి ఆ రోడ్స్ మీద రోడ్ నెంబర్ 5లో చాలా పెద్ద ఎత్తున మాబ్ జమయ్యారు. జమైన తర్వాత అతన్ని మనము వేరే గేట్ ద్వారా ఈ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అతనికి చెప్పి యాజమాన్య వాళ్ళు సంస్థ వాళ్ళు బయట పంపించడం జరిగింది. అతను చెప్పినా మళ్ళీ వినకుండా మళ్ళీ ఆ రోడ్ నెంబర్ 5కి రాత్రి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అప్పుడు పోలీసులు మేము ప్రత్యేకంగా అతనికి చెప్పడం జరిగింది, అతని వెహికల్లో అట్లా వెళ్ళొద్దని చెప్పినాం, ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉందని గట్టిగా చెప్పడం జరిగింది. కానీ అతను వినకుండా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళందరితోటి అతను ప్రొసిషన్ లెక్క తీయడం జరిగింది రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్లో. అప్పుడు అతనితో పాటు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే ఒక 2 పోలీస్ వెహికల్స్ డ్యామేజ్ చేయడం జరిగింది, బందోబస్తుకు వచ్చిన వెహికల్స్. ఆ సందర్భంగా మేము క్రైమ్ నెంబర్ 780/2023 అండ్ సెక్షన్ 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ 3 ఆఫ్ పీడిపి యాక్ట్ 119/179 ఆఫ్ ఎంబీ యాక్ట్ ఆఫ్ కేస్ జూబ్లీస్ కేసు సోమటలో కేసు నమోదు చేయడం జరిగింది. చేసి ఆ క్రైమ్లో మనం తేదీ 19వ తారీఖు రోజు ఒక అందులో ఉన్నటువంటి నిరసనైనటువంటి సాయి కిరణ్, అదేవిధంగా అంకిరావుపల్లి రాజు అంటే ఈ వెహికల్స్ వాహనాలు ఉన్నటువంటి డ్రైవర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పల్లవి ప్రశాంత్, అదేవిధంగా అతని బ్రదర్ మహావీరంని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు వారికి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ప్రశాంత్తో పాటు వాళ్ళ ప్రజలతో పాటు ఇంకెంతమంది ఇంకా చాలామంది ఉన్నారు, అవి మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఎంత అనేది మనం సీసీ ఫుటేజ్ అవన్నీ అనలైజ్ చేస్తాను, చేసిన తర్వాత మనకి ఎంతమంది ఉంది అనేది ఫైనల్ అయింది. ఇప్పటి వరకు ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ నమోదు అయింది సార్? ఇప్పుడు వరకు అంటే చాలామంది మీద ఉన్నది, అది మనం సీసీ ఫుటేజ్ తర్వాత ఫైనలైజ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు మనం ఈ కేసులో 4 అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్కు 14 రోజులు రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్? విధించారు. ఇక్కడ ఏ మెజిస్ట్రేట్? 17. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నది, తర్వాత విషయాలు మేము చట్ట ప్రకారంగా అందరి మీద ఎవరైతే ధ్వంసం చేసిన పోలీస్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఇవన్నీ ధ్వంసం చేసినలో మనకి 2 కేసులు నమోదు చేయడం జరిగింది. వాటిలో అందరిని కూడా గుర్తించిన తర్వాత ఎవరైతే నేరాన్ని పాల్పడ్డారో వాళ్ళ మీద మన చట్ట ప్రకారం చర్య తీసుకోవడం. అవి మేము ఇన్వెస్టిగేషన్లో ఉన్నది, అవి ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ ఆ వివరాలు చెప్తాను. సార్ ఇట్లాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఆడియన్స్కు మీరు ఎట్లా చెప్తారు? పోలీసు ఏం చెప్తున్నారంటే ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి జరిగినప్పుడు ఇట్లా మాబ్ మొబిలైజ్ చేసినప్పుడు ఎవరో చేసిన నేరాలకి వీళ్ళు కూడా కొంతమంది అక్కడికి వచ్చి మేము చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ కేసులో వాళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి జరిగినప్పుడు ఎందుకంటే అన్రూలి మాప్ ఎవరికి కంట్రోల్ ఉండే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉన్న దాంట్లోకి వచ్చినట్టయితే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ స్పెసిఫిక్ ఇట్లాంటి జరిగినప్పుడు ఏమైనా ప్రొసెషన్ది అని వితౌట్ పోలీస్ పర్మిషన్ అతను కూడా ఈయన పల్లవి ప్రశాంత్ కూడా అక్కడ జరిగింది ఆ రోజు. అందుకని అందులో ఉన్నోళ్ళు వేరే చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయినప్పుడు వీళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఈవెంట్స్ బయట జరిగినప్పుడు ఎందుకంటే ఎవరి కంట్రోల్ ఉండరు ఆ మాప్, అప్పుడు వాళ్ళు కూడా నేరస్తులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించి ఎవరు కూడా ఇట్లాంటివి జరిగినప్పుడు అక్కడ జమ కాకూడదని మరి విజ్ఞప్తి పిలుస్తారు. ఆ జైలుకి వెళ్తున్నారు, వెళ్తున్నారు. సార్ ఇప్పుడు చాలా మంది బాధితులు వచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అనవసరంగా తీసుకొచ్చారు వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే ఎవరైనా మైనర్స్ ఉండని ఎవరైనా అందరూ ఎవరైతే నేరం చేశారో చట్టానికి అందరూ కూడా చట్టం ముందు అందరూ సమానం, అందుకని చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కుటుంబ సభ్యులు కలిసే అవకాశం
వాళ్ళు చట్టపరం జైలు పోయి తీసుకొని పాస్ తీసుకొని వాళ్ళు కలుగుతారు దానికి ఏంటి, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చట్టపక్కన హక్కు కలుసుకోవచ్చు.